ఆదికాండము 22వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు. నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యము చేస్తున్నందున నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేస్తున్నాను. నీవు నా మాట వినినందున ఆ రోజు నుండి ఈ రోజు దాకా మనుషులు ఒక విషయాన్ని పదే పదే చూస్తూ నేర్చుకుంటూ వస్తున్నారు. అదేమిటంటే దేవుని ఆజ్ఞ మేరకు తమకు అత్యంత ప్రీతిప్రాతమైన ఒక వస్తువును ఆయనకు సమర్పించినట్టయితే అదే వస్తువు వాళ్లకు 1000 రెట్లు తిరిగి లభిస్తుంది. అబ్రహాము దేవుని పిలుపు విని తన ఏకైక కుమారుని ఇచ్చేశాడు. దీనితో ఆ పిల్లవాడు పెరిగి పెద్ద అవుతాడు, తన వంశం విస్తరిస్తుంది అన్న ఆశలన్నీ ఆ క్షణంలో సమూలంగా తుడిచి పెట్టుకుపోయాయి. కాని ఆ పిల్లవాడు తిరిగి తనకు దక్కాడు. కుటుంబం నక్షత్రంలాగా ఇసుక రేణువుల్లాగా విస్తరించింది. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆ కుటుంబంలో నుంచి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. తన పిల్లలు చేసే నిజమైన త్యాగాలను దేవుడు స్వీకరించే తీరు ఇదే. మనం అన్ని ఆయనకిచ్చేసి పేదరికాన్ని కొని తెచ్చుకుంటాము, అందుకు ఆయన మనకు సంపదలు పంపిస్తాడు. ఓ గొప్ప సేవ భారాన్ని మనం తృజిస్తాం, అందుకైన మనం కలలో కూడా ఊహించని మరింత గొప్ప సేవ బాధ్యతను మనం పరం చేస్తాడు. మనకున్న ఆశలన్నీ వదిలేసుకొని రాగద్వేషాలకు అతీతులమవుతాం. ప్రతిగా ఆయన అపురూపమైన ఆనందాలు నిండిన సమృద్ధి జీవితాన్ని అనుగ్రహిస్తాడు. అవన్నీగాక మన కిరీటముగా క్రీస్తు మనతో ఎప్పుడు ఉన్నాడు. అబ్రహాము చేసినట్టు ఆ సంపూర్ణమైన త్యాగం మనం చేయకపోతే క్రీస్తులో మనకు దొరికే సమృద్ధి జీవితాన్ని ఎన్నటికీ రుచి చూడలే. క్రీస్తు జీవిత చరిత్రకు యహలోకపరంగా మూల పురుషుడైన అబ్రహాము దీనంతటిని ఒక్కొక్కగానొక్క కుమారుని వదులుకోవడం ద్వారా ప్రారంభించాడు. పరలోకపు తండ్రి కూడా ఇదే విధంగా తనకున్న ఏకైక కుమారుని త్యాగం చేశాడు కదా. ఈ విధంగా కాక మరే విధంగానూ మనం మా కుటుంబానికి వారసులం కాలేం. మనకు అతి ప్రియమైన దాన్ని అవసరమైతే దేవునికి ఇచ్చివేయడం ద్వారానే తప్ప ఆ కుటుంబంలో సభ్యులుగా మనకు అన్ని సౌకర్యాలు హక్కులు సమకూరవు. దేవుడు మన నుండి ఏదన్నా అడిగాడంటే సాధారణంగా అది మనకు చాలా బాధాకరంగా ఉండేదై ఉంటుంది. అయితే తిరిగి మనలో జీవం నిండాలంటే, పరలోకానికి ఆరోహణమయ్యే కొండకు చేరాలంటే, మనం తప్పనిసరిగా గెత్సెమనే తోట, సిలువ, సమాధి మార్గాల్లో గుండా ప్రయాణించాల్సి ఉంది. ఓ మానవ హృదయమా, అబ్రహాము అనుభవం ఆయనకొక్కడికేం పరిమితం అనుకోకు. అలా మరెన్నడూ ఎక్కడ జరగదని అనుకోకు. ఎంత కష్టమైన నిష్ఠూరమైన దేవునికి లోబడడానికి సిద్ధపడిన ఆత్మలన్నిటితో ఆయన వ్యవహరించే పద్ధతికి ఇది ఒక. నువ్వు ఓపికతో సహించి కనిపెట్టిన తరువాత వాగ్దాన ఫలం నీకు దక్కుతుంది. త్యాగానికి బదులుగా లోకతీతమైన దీవెనలు దొరుకుతాయి. దేవుని ఆశీర్వాదాలు నదులు కట్టలు తెంచుకొని కృపతో సకల సంపదలతో నిన్ను నిలువున ఉంచుతున్నాయి. దారి కనిపించని పొగమంచు మూసినప్పటికీ ధైర్యంగా దేవుని పక్షాన ముందడుగు వేసే వారి కోసం దేవుడు చెయ్యని సహాయం అంటూ ఏమీ లేదు. అలా అడుగు వేసే వాళ్ళు తమ పాదం బండ మీద పడిందని తెలుసుకుంటారు. దేవుడి వాక్యం గురించి గాక. ఆమేన్.